మా ప్రియమైనటువంటి చిన్నగాజులూరు గ్రామస్తులైన మీకు ఈ సాయంకాల వేళ మీకు శుభములు తెలియజేస్తున్నాము. ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మీకు తెలియకపోలేదు, అయినా ఈ సాయంకాల వేళ మీ కొరకై మిమ్మల్ని ప్రేమించి ఈ సాయంకాల వేళ మీకు ఒక శుభవర్తమానం తీసుకొని వచ్చాం. అదేంటంటే యేసు ప్రభు ఆయన ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. దీనికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి మొదటి యోహాను రాసిన పత్రికలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు మరి లోకంలో అనేకమైన అర్థాలు ఉన్నాయి. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల మధ్య మనం జన్మించిన నాటి ప్రేమ ఒక రకం, తర్వాత పెరిగి పెద్దవారమైన తర్వాత యవనస్తులైన తర్వాత మరొక రకం, అలాగనే యవనస్తుల మధ్య కలిగి ఉండే ఒక ప్రేమ, వివాహముల మధ్య కలిగి ఉండేటువంటి దైవ ప్రేమ, అలాగనే మరి వివాహం అయిన తర్వాత పెద్దవారైపోయిన తర్వాత ముసలివారు చిన్నపిల్లల మీద చూపించే ఒక రకమైన ప్రేమ. కాబట్టి లోకములో ప్రేమలు అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రాంత ప్రేమ, అలాగనే సమాజాల మధ్య, అలాగనే సంఘాల మధ్య ప్రేమ మనం కలిగి ఉన్నట్టుగా చూడగలం. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ఈ సాయంకాల వేళ దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట మీకు ఎందుకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నామంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడు అని ఈ రోజున మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆయన దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదేనంటే, ఆయన లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఈ దినాన దైవ ప్రేమను నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటున్నావు? క్రైస్తవులు అయినటువంటి మా ప్రియులారా, క్రీస్తుని అంగీకరించిన వారు కావచ్చు, లేకపోతే క్రీస్తుని అంగీకరించిన వారైనా కావచ్చు. అయితే ఈనాడు నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? ఈనాడు పండుగల ప్రేమ, పండుగల మధ్య జరిగేటువంటి ప్రేమ, అలాగనే ఆచారాలతో కూడిన దైవ ప్రేమ ఇంకా మనుషులు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. ఈ సాయంకాల వేళ నీవు దేవుడు ఎలాంటి వాడుగా నువ్వు చూసి ప్రేమిస్తున్నావు? నిజంగా నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించినంతగా నీ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? అలాగనే ఈ క్రైస్తవ కుటుంబాల్లో మేము చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నామండి. ఈ సాంప్రదాయాలను మాకు తెలుసండి, ప్రార్థన తెలుసండి, ప్రైజ్లాడు చెప్పడం తెలుసండి, అలాగనే పుట్టి పెరిగిందే ఇందులో, కాబట్టి మేము ఏం తెలియని వాళ్ళం కాదండి, మాకు మీరు చెప్పనవసరం లేదు అని అనొచ్చేమో. అయితే ఈనాడు దేవుని ప్రేమను నువ్వు ఎలాగో చూస్తున్నావు ఈ సాయంకాల వేళ? అయితే నేను చూస్తున్నాను. ఈ మాట నేను కూడా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను ఈ సాయంకాల వేళ. ఏమనంటే, నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. అనేక సార్లు దేవుని కుటుంబంలోనే జన్మించినప్పటికీ, దేవుని సేవకుల యొక్క కుటుంబంలో పుట్టినప్పటికీ మరి ఆచారభక్తి కలిగి ఉన్నట్టు వారిగా ఉన్నాం. అనేక సార్లు మరి దేవుని ప్రేమను తెలియక, దేవుని ప్రజల యొక్క ప్రేమను తెలియక నామకార్థమైనటువంటి క్రైస్తత్వంలో బ్రతికినటువంటి వాడును. అయితే ఈ క్రైస్తత్వం గురించి మనం ఏమనుకుంటామనంటే, పుట్టిందే అందులో కదా, చేస్తుందే ఆచారాల భక్తి కదా. వాస్తవమే, మనము ఆచారాల భక్తే కలిగి ఉన్నాం. అయితే దేవుడు ప్రేమస్వరూపిని ఎప్పుడు తెలుసుకున్నామనంటే, నా పాపం నన్ను పట్టుకున్నాక తెలిసింది. అంటే మేము పాపం చేయట్లేదండి, మేము క్రైస్తవులము, మేము ప్రార్థన చేస్తాము, బైబిల్ చదువుతాము, లేకపోతే ఆ కుటుంబాల్లోనే మేము కలిసి జీవిస్తాం అని అంటామేమో. వీళ్ళారా, ఇది కాదు భక్తి అంటే, ఇది కాదు భక్తి అంటే. దేవుడు నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగనే నువ్వు కూడా దేవుని ప్రేమించాలా. ఎలాగ ప్రేమించాలా? దేవుడు ప్రేమస్వరూపమైన దానికి ఈనాడు నీవు నేను కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు ఏంటనంటే, నీవు తెలుసుకున్నటువంటి దైవ ప్రేమ కన్నా ఈరోజు నీకు తెలియపరచబడుతున్న దైవ ప్రేమ ఎంతో గొప్పది. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నీవు ఈనాడు యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు, ఈనాడు యేసుక్రీస్తు వారు అద్భుతములు చేశాడు, ఈ దినాల్లో దేవుడు నీ కొరకు నా కొరకు తను ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డారు. అవునండి, ఈస్టర్ కూడా దగ్గరికి వచ్చేసింది కదా, గుడ్ ఫ్రైడే కూడా మేము అనుభవించబోతున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ గుడ్ ఫ్రైడేకు ఒక అర్థం ఉంది, నీకు ఒక శుభ శుక్రవారం.
నీ జీవితంలో నీకు బదులుగా ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి నువ్వు పొందవలసిన శిక్ష యావత్తంతా కూడా ఆయన తన కలవరి శిలువలో నీ కొరకాయ ఆయన తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒకటి తక్కువ నలుగు దెబ్బలు తిన్నాడు, శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కాళ్ళ చేతుల్లో మేకలు దింపబడ్డాయి, శరీరం అంతా నాగలు సాల్వలు దునబడింది. నీ కొరకాయ, నా కొరకాయ, మన అపరాధముల కొరకాయ, మన పాపముల కొరకాయ ఆయన కలవరి సెలువులో ప్రాణం పెడుతూ వచ్చినాడు. ప్రియులారా, ఈ మాటలు మీకు తెలియదనని కాదు, తెలుసు, కానీ ఆయన ప్రేమించిన ప్రేమను నువ్వు గుర్తిస్తున్నావా, నువ్వు తెలుసుకుంటున్నావా? ఈ సాయంకాల వేళ నువ్వు తెలుసుకుంటే నీకు మేలు, నీకు తెలుసుకుంటే నీకు రక్షణ, నువ్వు తెలుసుకుంటే నీ హృదయంలో శాంతి, నువ్వు తెలుసుకుంటే నీకు రక్షణ, అమూల్యమైన నిత్య జీవం యేసు క్రీస్తులో నీకు అనుభవించే వారిగా ఉంటావు. కనుకనే ఈ విషయాలు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరినట్లయితే, మన సమీపంలోనే మండూరు గ్రామంలో సియోను ప్రార్థనా మందిరం ఉంచబడింది. అక్కడ మీకు ఆత్మీయంగా ఆరాధించే అనుభవం, ప్రభు బల్ల, వారాంతం కూడికలు, ఇవన్నీ కూడా మీ కొరకాయ మరి వారాంతంలో జరిపించబడుతున్నాయి. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సాయంకాలం కూడా ఇదే గ్రామంలో మరి సెంటర్లో సాయంకాలం సువార్త కూడిక, మిమ్మల్ని ప్రేమించి, గ్రామాన్ని ప్రేమించి, దైవ సేవకులైన వారు ఆయా ప్రాంతాల నుంచి మీ కొరకాయ వచ్చినారు. కనుకనే ఈరోజు సాయంకాలం ఇదే గ్రామంలో సెంటర్లో మరి ప్రత్యేకమైన సువార్త కూడిక మీ కొరకాయ ఏర్పాటు చేసినాం. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సాయంకాలం మీరు అందరూ కూడా పాలు పొంది మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకోగలరని ప్రభునేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ప్రభునేసు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందేదురు. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాము. ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ నామంలో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రాంతంలో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికున్న సమస్యలు ఇబ్బందులన్నింటినీ తొలగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ స్వస్థతను దయచేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మీరు మేలు చేయండి. మీ చిత్తమైతే ఈ ప్రాంతం నుండి అనేకులు సియోనుకు నడిపించబట్టకు సహాయం చేయండి. మేము ముందుకెళ్తున్నాం, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.